ప్రాథమిక ధ్యాన అనుభవాలు అంటే ఏమిటి అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం చక్కగా ధ్యాన అభ్యాసానికి మనం పూనుకుంటామో అప్పుడు నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తాం మనం, కళ్ళు రెండు మూసుకుంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసుకుంటున్నామో కళ్ళకి విశ్రాంతి వస్తుంది, శరీరం కదలకుండా కూర్చుంటున్నాము, మన శరీరంలో ఉన్న కండరాలకంతా విశ్రాంతి వస్తుంది. ఇక ఆలోచనలు, ఆ ప్రారంభ సమయంలో అనేకమైన ఆలోచనలు రావడం చాలా సహజం. అందుకనే పత్రిక గారు ఆ ఆలోచనల మీద నుంచి మీ ధ్యాసను మీ శరీరంలో సహజంగా జరిగే శ్వాస మీద పెట్టమని చెప్తారు. సో ఆ శ్వాసను గమనించే కొద్దీ నెమ్మదిగా ఈ ఆలోచనల పరంపర నెమ్మది నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. సో ఫ్రెండ్స్, అప్పుడు మొట్టమొదట మనకు కలిగేటువంటి అనుభవం ఏమిటనంటే నేను అన్నటువంటి అనుభవం కలుగుతుంది. అంటే పూర్తి స్పృహలోకి వస్తాం మనం. అంతకుముందంతా కూడా మన పేరుతోనో మన ఉద్యోగంతోనో ఆడ మగ ఇలాంటి భావాలతో ఉంటాం మనం కళ్ళు తెరుచుకొని ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే మనం చక్కగా కళ్ళు మూసుకొని ఈ ఆలోచనల అలలన్నీ తగ్గుతూ ఉంటాయో, ఒక్కసారిగా మనతో మనం మొదటిసారిగా ఉన్నట్టుగా ఒక అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతినే మనం ప్రశాంతత అనుకోవచ్చు. మీరు ప్రశాంతంగా ఉన్నారు అని అంటే అర్థము మీతో మీరు ఉన్నారని అర్థం. ఇది మొట్టమొదట అందరికీ కలిగేటువంటి చక్కని అనుభవం. అంతవరకు చూడనటువంటి ఒక తెలియని అనుభూతి, ప్రశాంతత, ఒక నిశ్శబ్దం, ఈ ఆలోచనలన్నీ ఆగిపోగానే మనము అనుభూతి చెందుతాం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక ఇలా చక్కగా మనం ఆ నిశ్శబ్ద స్థితిని కొనసాగించే కొద్దీ, ఆలోచనలు లేనటువంటి స్థితిని కొనసాగించే కొద్దీ, ఈ విశ్వంలో ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రాణశక్తి మన బ్రహ్మరంధ్రం గుండా మన శరీరంలోకి ప్రవేశించి చక్కగా మరి మన యొక్క నాడి మండలం అంతా కూడా ఆ యొక్క ప్రాణశక్తి నిండి, కొంతమందికి శరీరం బరువెక్కడం, కొంతమందికి శరీరం చాలా తేలికపడిపోవడం అనేటువంటిది మనం గమనించవచ్చు. మరికొంతమందికి ఈ నాడీ మండలం చక్కగా బాగా శుద్ధి అయ్యి ఆ తర్వాత రెండు కనుబొమ్మల మధ్యన ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం బాగా యాక్టివేట్ అవ్వడం, అక్కడ మరి ఒక డ్రిల్లింగ్ మిషన్తో గోడకి వేస్తుంటే ఎలా ఉంటుందో అలాగ జువ్వని లాగడం, మరి కొన్ని సిట్టింగ్స్ తర్వాత కొంతమందికి నెమ్మది నెమ్మదిగా రకరకాల రంగులు కనబడడం, ఆ తర్వాత దృశ్యాలు కనబడడం, ఆ తర్వాత ఎందరో మాస్టర్స్, ఋషులు, యోగులు వీళ్ళంతా కనబడడం, ఇంకా సాధన పెరిగే కొద్దీ వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వినబడినట్లుగానో కనబడినట్లుగానో లేదా ఒక థాట్ ఫామ్లో మనకు అందుతున్నట్లుగానో ఇలాంటి చక్కని అనుభవాలు మనకి కొనసాగుతూ ఉంటాయి. సో ప్రాథమికంగా అనుభవాలు అనంటే ఎప్పుడైతే మీరు ఆ ప్రశాంతతను అనుభవిస్తుంటారో, మీరు ధ్యానం అయిన తర్వాత కూడా మీకు ఎంతో నిశ్శబ్దము, ఎంతో ప్రశాంతత, ఎంతో హాయి మీరు కళ్ళు తెరిచిన తర్వాత కూడా మీకు కొనసాగుతూ ఉంటుంది. మీకు లక్ష ఆలోచనలు రానివ్వండి, మీరు కళ్ళు మూసుకొని ఎప్పుడైతే ధ్యానాన్ని కూర్చుంటారో ఆలోచనలు ఆగకుండా రావచ్చు కాక, కానీ మీరు ఆ గంట తర్వాత కళ్ళు తెరిస్తే మీరెంతో శక్తిని తీసుకోవడం వల్ల మీరెంతో ప్రశాంతతను మీరు అనుభవించడము జరుగుతుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానానికి ముందు మీకున్నటువంటి ఆ టెన్షను, ఆ ఆతృత, ఆందోళన, భయము అవన్నీ కూడా మరి చాలామందికి ఎంతో తగ్గుముఖం పడతాయి లేదా పూర్తిగా అవి మాయమైపోతాయి. సో కాబట్టి ధ్యానం తర్వాత మీ శరీరం కంఫర్ట్గా ఉంది అనంటే అర్థము
మీరు లోపల బాగా శక్తిని స్వీకరించి ఉన్నారని అర్థం. మీ ఆలోచనలు బాగా తగ్గాయి అని అర్థం. శక్తి బాగా ఆవాహనం అయింది ఈ శరీరంలోకి అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రారంభ దశలో ఉండేటువంటి సాధకులు ధ్యానంలో కూర్చున్నప్పుడు విపరీతమైనటువంటి ఆలోచనల జోరు జాస్తిగా ఉంటుంది. దిగులు పడకుండా, కంగారు పడకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా హాయిగా కూర్చుంటూ ఉంటే కొద్ది రోజులకి ఈ ఆలోచనలు తగ్గే కొద్దీ ప్రాణశక్తి ప్రవాహం అధికంగా ఉంటుంది. ప్రాణశక్తి ప్రవాహం మాకు తెలియటం లేదే అని కూడా కొంతమంది అంటుంటారు. మీరు ఏ ఆలోచన లేకుండా లోపల ప్రశాంతంగా ఉంది అని అంటే, మీరు ఏ ఆలోచన లేకుండా లోపల ప్రశాంతంగా ఉంది మీకు అని అంటే మీరు బాగా ప్రాణశక్తి స్వీకరిస్తున్నారు అని అర్థం. సో కాబట్టి ఆ ప్రాణశక్తి ప్రవాహం కూడా ఏదో ఒక అనుభవం నాకు రావటం లేదు అని కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి మనం ఎంత ఆలోచన లేని స్థితిలో ఉంటామో, అంటే ఎంత ప్రశాంతంగా ఉంటామో, అదే మనకి ధ్యానం ద్వారా వచ్చేటువంటి గొప్ప అనుభవం. మై డియర్ ఫ్రెండ్స్, వేరే థర్డ్ ఎక్స్పీరియన్సెస్ రాకపోయినా, ఏవైనా దృశ్యాలు కనపడకపోయినా ఏం కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ప్రాథమికంగా ధ్యానం అవ్వగానే మీరు చక్కగా ఒక ప్రశాంత స్థితిని అనుభవిస్తున్నారు అని అంటే మీరు చక్కగా ఆ రోజు ధ్యానం చేసినట్టే. ఒకవేళ ఆలోచనలు ఆగలేదు అయినా పర్వాలేదు, ప్రతిరోజు వంట అద్భుతంగా ఏం కుదరకపోవచ్చు కదా, ఒకరోజు ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, సహజం. కాబట్టి కుదిరినా కుదరకపోయినా మనం రోజు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉంటే చాలు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం. ఎలాగైతే మీరు మధ్యాహ్నం నిద్రపోతే మీరు ఆ అలసటంతా మరియు శరీరానికి వెళ్ళిపోయి శరీరం చాలా తేలిగ్గా ఉన్నట్లుగా, హుషారుగా ఉన్నట్లుగా మీరు గ్రహిస్తారు నిద్ర ద్వారా, అలాగే ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైతే ధ్యానానికి కూర్చుంటారో మీ మనసు బాగా తేలిక పడిపోతుంది. తేలిక పడడం అంటే అర్థం ఏమిటి, ఈ ఆలోచనల బరువు దిగిపోతుంటుంది. అది ఎప్పుడైతే దిగిపోతుంటుందో ఆ ఏర్పడిన ఖాళీలో ఆ దైవశక్తి, ఆ ప్రాణశక్తి, ఆ విశ్వశక్తి నిండుతుంటుంది. ఇది రహస్యం, ఇదే గొప్ప అనుభవం. ఆ లోపలికి వచ్చినటువంటి ఆలోచన ఎలాగైతే మిమ్మల్ని మంచి ఆలోచన అయితే సంతోష పెట్టడం, చెడు ఆలోచన అయితే బాధ పెట్టడం చేస్తుందో, అలాగే ఈ లోపలికి వచ్చినటువంటి ప్రాణశక్తి మీ శరీరాన్ని శుద్ధి చేయడం మొదలు పెడుతుంది. వశిష్ఠ భగవానుడు చెప్పినట్లుగా దేహశుద్ధి ఏర్పడుతుంది, దానిపైన అది చేస్తుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో ప్రాథమిక అనుభవం ఏంటంటే మనసంతా ప్రశాంతం అయిపోవడము, ఏ ఆలోచన లేకుండా హాయిగా కూర్చోవడము. అది సాధిస్తే చాలు, మిగతావన్నీ జరిగిపోతాయి. ఆ సమస్యలన్నీ తీరిపోయేటువంటి చక్కని జ్ఞానము, పరిష్కారాలు ఆ యొక్క ధ్యానంలో మనకు అందుతాయి. ఆరోగ్యము సిద్ధిస్తుంది చక్కగా. కాబట్టి ఇలా మనము ప్రాథమిక ధ్యాన అనుభవాలను కొంత పరిశీలిస్తూ ఎలాంటి అనుభవం వచ్చినా దానిని తర్కము, విశ్లేషణ అనేటువంటిది వదిలిపెట్టి కేవలం దాన్ని గమనించండి అంతే. కేవలం దానిని గమనించండి అంతే. గమనించి అందులోంచి ఏదైనా మన జ్ఞానం వస్తే తీసుకొని ఇక ఆ అనుభవాన్ని వదిలిపెట్టాలి. తర్వాత మళ్ళీ కొనసాగించాలి, ఇంకో కొత్త అనుభవం, ఇంకో కొత్త అనుభూతి. ఇది ఒక ప్రయాణం, ఆత్మ యొక్క ప్రయాణం ఇది. సో కాబట్టి అనలైజ్ ఏ నాట్ అంటారు పత్రిక గారు, విశ్లేషణలు చేయవద్దు అని అంటారు. దాంట్లోంచి ఏదైనా జ్ఞానం వచ్చింది, ఆ అనుభవం నుంచి తీసుకున్నాము, అయిపోయింది అంతే. ఆ అనుభవంలోంచి మనకి ఏదైనా జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానాన్ని రోజువారీ జీవితంలో మనం ఆచరణలో పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక ఆ తర్వాత ఆ అనుభవాన్ని వదిలేయాలి. సో కాబట్టి ఫ్రెండ్స్, ధ్యానంలో ప్రాథమిక అనుభవం ఏమిటి అని అంటే మనసు ఖాళీ అవ్వడము, ప్రశాంతం అవ్వడము, చూసారా, మనతో మనం ఉండడము. కాబట్టి ధ్యానం శరణం గచ్చామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి సంకల్పమైన
పిరమిడ్ జగత్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా నాయుడుపేటలో మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో 72x72 అడుగులతో దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహాపిరమిడ్. ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పర్చబోతున్న అద్భుత సౌకర్యాలు. ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం, శాకాహార నిత్యాన్న దానశాల, ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ, ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం, ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక, యూట్యూబ్ ఛానల్, ఆడియో వీడియో వెబ్సైట్స్, బ్లాగ్లు, ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును. ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం, లలిత కళలలో శిక్షణ, ఆహ్లాదకరమైన బుద్ధా గార్డెన్, డార్మెట్రీస్, లాకర్ సౌకర్యం, పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు. ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము. మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్. గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు. పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి. ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. జై పిరమిడ్ జగత్. జై హో పితామహ పత్రి.